హాయ్ అండి, అందరికీ నమస్కారం. కొబ్బరి లడ్డు చేయబోతున్నాను. గుడికి పోయినా కొబ్బరికాయ కొడతాము, ఇంట్లో కొబ్బరికాయ కొడతాము. అలా ఉట్టిగా వేస్ట్ చేయకుండా ఇలా ముక్కలు కట్ చేసేసి ఒక కొబ్బరి ముక్కకు కొంచెం ఇంత బెల్లం కొబ్బరి లడ్డు చాలా బాగుంటుంది, చాలా టేస్ట్ ఉంటుంది. అయితే కొబ్బరి నేను గ్రైండర్ చేస్తాను. ఒక చిప్ప తీసుకున్నాను, ఒక కొబ్బరి ముక్క. ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మనం కొబ్బరి కొంచెం స్మెల్ పోయేదాకా వేయించుకోవాలి. నెయ్యి ఇలా వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంటుంది, మనకు పచ్చితనం పోతుంది. కొబ్బరి హెల్త్కు చాలా మంచిదండి. నువ్వులు ఎట్లా ఉంటాయో కొబ్బరి కూడా అలాంటిదే. కానీ ఎవరు కూడా ఇట్లా చెయ్యరు, మనం పారేయద్దు. ఎవరు కూడా ఇలా చేసుకుంటే తింటే బాగుంటుంది. కొబ్బరి వేయిందండి, నేను బెల్లం వేస్తా. అందరు షుగర్ వేసుకుంటారు కదా, ఇవాళ రేపు డాక్టర్లు ఏం చెప్తున్నారంటే మనము బెల్లం ఎక్కువ యూజ్ చేయాలి, షుగర్ వేయద్దు తినద్దు అంటున్నారు కదా. అందుకని కొంచెం మనం బెల్లం వేసుకొని మంచి కలర్ఫుల్గా వస్తుంది బెల్లంతో పాటు. మరీ సన్నం ఉంటే టేస్ట్ ఉండదండి. కొంచెం కొబ్బరి కొబ్బరి ఉంటే మన పండుగ ఎందుకు వస్తుంటుంది కదా, బాగుంటుంది. ఇది కొబ్బరి లడ్డు రెడీ అయిపోయింది. ఒక 2 నిమిషాలు చల్లారిన తర్వాత లడ్డు కట్టుకుందాము. నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నా. దీంట్లో సారే పలుకులు వేసుకోవచ్చు, కాజు పలుకులు, డ్రై ఫ్రూట్స్ ఇవి ఉంటా వేసుకోవచ్చు అండి. ఉట్టికి తినలేమండి, ఇలా బెల్లంతో పాటు తింటుంటే చాలా హెల్త్కు మంచిది. వేడి మీద ఇట్లా మనం కట్టుకోవాలి. ఆరిపోతే కొంచెం గట్టిగా అవుతుంది మనకు లడ్డు. లడ్డూలు ఇలా ఉంటాయి, బాగుంటుంది. ఇది చాలా స్వీట్గా ఉంటుంది, ఎక్కువ బెల్లం కూడా పట్టది. కొంచెం వేస్తే తీయదనం వస్తుంది బెల్లం. షుగర్ అంటే కొంచెం చప్పగా ఉంటుంది కదా, బెల్లం కొంచెం వేసినా కానీ టేస్ట్ మంచిగా వస్తుంది. ఇది ఎలా ఉంటుందో నేను టేస్ట్ చేసి మీకు చెప్తాను. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఇలా